హాయ్ హలో అందరికీ, నేను మీ చౌదరి. నాతో పాటు ఉన్నాడు చౌదరి కెమెరామెన్. సో మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ చుట్టుపక్కల హంటింగ్ చేద్దామని వచ్చినాం. ఏది దొరికితే అది చంపేద్దామని వచ్చేసినాం. సో నాతో పాటు ఉన్నాడు మన చౌదరి వాళ్ళ ఫ్రెండు. సో నీ పేరు చెప్పు ఫ్రెండు. నా పేరు అరుపులు, నేను ఇట్లా హంటింగ్ చేద్దామని వచ్చేసా. సో చూసారు కదా మన అరుపులు ఇక్కడ ఎంతగానో పనిచేస్తాడో చూద్దాం, అసలు చేయగలుగుతాడా లేదా ఇక్కడ. సో అరుపులు వెళ్దామా? నడు వెళ్దాం. నువ్వు అక్కడ సైడ్ వెళ్ళు, నేను ఇక్కడ సైడ్ వెళ్తా. ఇక్కడ చాలా వరకు చాలా కుందేళ్ళు, నక్కలు, కుక్కలు, తోడేళ్ళు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడు ఇలా చేస్తాయో ఏం చేస్తాయో కూడా అర్థం కాదు, మన తలుపులు ఏం చేస్తాడో అర్థం కాదు. సో వెళ్దాం ఇంకా. ఈ రాయిని చూసారా? ఈ రాయిని చూస్తే ఏమనిపిస్తుంది, ఇక్కడ ఏదో పెద్ద సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది. సౌదరికి ఏమవుతుందేమో, వెళ్ళి చెప్తా. నాకు అక్కడేమో కనిపిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అరుపులు, చాలా జాగ్రత్తగా ఉండు, అక్కడేమో ఉంది, నేను చూసొస్తా. సౌదరికి ఏమవుతుంది? సౌదరి ఎక్కడికి వెళ్ళాక నేను కూడా వస్తున్నా. ఓ షట్, ఇది బలరా. నేను ఇంకా ఏదో అనుకున్నా, చాలా భయపడ్డా. అరుపులు ఏం చేస్తుండో, భయపడుకుంటూ వస్తుండో ఏదో అనుకున్నా. ఏం అనుకున్నా నేను అసలు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే. ఏం లేదు అరుపులు, అక్కడ ఏదో పెద్ద జీవి కనబడుతుంది అనుకున్నా. సో నేను చూడగానే చాలా పెద్ద జీవి అనుకున్నా, కాకపోతే అక్కడికి వెళ్ళి చూడగానే బర్రే అంతే, ఏం లేదులే. మనం తొందరగా వెళ్ళాలి, ఇక్కడ చాలా తీవ్రత ఎక్కువగా, ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. సో తొందరగా వెళ్తే మంచిది, పద వెళ్దాం. నీకేమన్నా అయిందని చాలా భయపడుకుంటూ వచ్చిన సోదరి. అవునా, నాకు కూడా చాలా భయమైంది, అక్కడ ఏముంటుందో అనుకున్నా. సో ఇక్కడికి వెళ్ళి వెళ్ళిందే బెటర్, నడు తొందరగా వెళ్దాం. వచ్చి చాలాసేపు అవుతుంది, ఇంకా మనకి ఏది కనపడలే. కుందేలు కనపడలే, పులి కనపడలే, ఏ జంతువు కనపడలే. సో మనం చాలా ఎక్కువ వెతకాలి, తొందరగా వెళ్దాం పద, నడు. నాకు కుందేలు తినాలని చాలా ఇష్టంగా ఉంది, పద పడదాం. నాకు చాలా దాహంగా ఉంది, ఇక్కడ నీళ్ళు కూడా చాలా లోతులో ఉన్నాయని తెలిసింది. సో మనం కట్టబెట్టి తవ్వాలి, అంతేగాని వాటర్ దొరకట్లేదు. చాలా దాహంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో పార్ట్నర్, నాకు ఇలా చాలా దాహంగా ఉంది, ఏం చేసావో నాకు తెలియదు. నాకే చాలా దాహంగా ఉంది పార్ట్నర్, ఏం చేయాలి? మనకి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు దొరికేటట్లేవు. సో ముందుకు వెళ్దాం పద, లేట్ చేయకుండా తొందరగా, చీకటి అయ్యేలో తొందరగా వెళ్ళాలి. పార్ట్నర్, నా వల్ల అవ్వడం లేదు. ఏ అరుపులు, నువ్వు అలా అనకు, చాలా దూరం వెళ్ళాలి ఇంకా. నువ్వు ఇప్పుడే నేను రాను, నా వల్ల కాదు అన్నట్టులా. సో తొందరగా వెళ్ళాలి, నువ్వు అలా కూర్చుంటే కాదు. మనకు చాలా అంటే చాలా ఉన్నది, చాలా తిరగాలి, ఇవన్నీ చూడాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడాలి. కావాలంటే నువ్వు చూసుకో పార్ట్నర్, నా వల్ల అవడం లేదు. అలా కాదర్పులు, ముందుకెళ్తే పెద్ద సముద్రం ఉందని తెలిసింది. సో మనం ముందుకెళ్తే అవన్నీ సర్దుకుంటాయి, అర్థమైందా? మనకు బాస్ ఇచ్చిన పని ఏంటి, ఇక్కడ చూసి వాతావరణం ఎలా ఉందో చెప్పాలి. మన బాస్ మనల్ని తిడతాడు, తొందరగా నడు వెళ్దాం. అలా ఏం కాదు, నడు, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే పార్ట్నర్, వెళ్దాంపా. ఇప్పుడైతే ఇలాగో అలాగా తప్పించుకున్నాం మన అరుపుల నుండి. సో అతనికి కొన్ని వాటర్ కావాలి, నీరసంగా ఉన్నాడు. సో ముందుకెళ్ళి వాటర్ చూపించాలి, లేకపోతే అరుపులు ఇంకా అరవలేడు. చెట్టు ఉంది, పన్ను తెంపుకొని తినాలి, నా ఆకలికి ఇదే దిక్కు. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ గుడారాలు చాలా బాగున్నాయి, ఇక్కడ మేము దావత్ చేసుకుని చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇక్కడికి రావాలి, మా ఫ్రెండ్స్కి చెప్పాలి, చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ ఈ వాతావరణం చాలా బాగుంది. సో మేము కూడా ఎప్పుడైనా దావత్ కోసం మీరు కూడా రావాలంటే ఇక్కడికి రండి. సో ప్లేస్ అంటే నేను కామెంట్ చేస్తాను, కామెంట్లో పెట్టుకోండి. సో చాలా బాగుంది, దావత్కి అయితే మంచి సిట్టింగ్ ప్లేసు. సో తొందరగా రావాలి. సో కెమెరామెన్ తొందరగా రా, కెమెరామెన్ తొందరరా, అక్కడేముంది దా తొందరరా. ఇక్కడ వెళ్ళిపోయింది, అదేంటి అది చాలా పెద్దగా ఉంది. అది నాకు తెలిసి దాన్ని అది ఎట్లుంది తెలుసా, సేమ్ ఒక జింకలా ఉంది. సో ఇక్కడ నుండి మనం తొందరగా వెళ్ళాలి, లేకపోతే మనం కూడా చనిపోతాం. ఇక్కడ ఏదో పెద్ద సమస్య ఉంది. సో మన బాస్కు చెప్పాలి ఇది, లేకపోతే మనం ఇక్కడే చనిపోతాం. మన బాస్కు చెప్పి చనిపోయినా సరే. సో తొందరగా వెళ్దాం పదా, ఇక్కడ ఉండకు, నడువు. పదా వెళ్ళు. ఇక్కడ ఏదో జరిగింది, మనం వెళ్ళాలి తొందరగా. పార్ట్నర్ ఇదేంటి పార్ట్నర్ కనబడడం లేదు. అయ్యా పార్ట్నర్కి ఏమన్నా అయిందో ఏంటి? నేనన్నా వెళ్తా, పార్ట్నర్కి ఏమైందేమో మా బాస్కు చెప్తా పోయి. అయ్యో పార్ట్నర్ రెడీ, పార్ట్నర్కి ఏమైంది, వెళ్ళి బాస్కు చెప్తా. అరే నేను గిట్టున్నారా, అరే రే గిట్రా రే, ఇప్పుడు పిలుతుంటే కనబడతాడు. అరే అటు ఓకరా రే, బాస్కి ఏమని చెప్తావురా, నేను చచ్చిపోయినా చెప్తావా? అరే రే ఇట్రా, నేను పోతున్నా, నేను బాస్ దగ్గర పోతున్నా రే, ఇట్రారా రే. అరే ఎవర్రా, ఆగా వాడు గట్టుపోతున్నారు, మనం విలువరా. అరే అరే ఇట్రా, ఇగో ఇటు ఇటు, నేను గిడ ఇగో. అరే 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 గడ్డు గట్టుపోతుందిరా, ఇటు ఇటు. అరే అబ్బా ఎవర్రా కొట్టింది, నేనెందుకు గీడున్నా, నువ్వెందురా గీడున్నావు? పిచ్చిలేసిందా, గట్లెందుకు కొడుతున్నావు పండుకొని? అరే పిచ్చి కాదురా, నువ్వు గీడున్నావేంద్రా, పిలుస్తున్నా గట్టుపోతావేంద్రా, గిట్రామంటే పిచ్చోను వారేమన్నా. మిట్ట మధ్యాహ్నం కళలు అంటున్నావు అన్న నువ్వు, నేను ఇప్పుడే రావద్దు కళనే అంటావారా. మనకు బాసు ఏదో పనపై చెప్పిండట, మనం పోయినామాట, అడవిలో తిరుగుతున్నామాట, ఏందో విచిత్రంగా కలవడ్డరా. కళనా ఇది, నేను నువ్వు వెళ్తుంటే పోతున్నావు అని నీకు తిడుతున్నా నేను. సరే తీరా పక్కన పారిగా, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం